ఓబీసీ నల్గొండ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం 75వ స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవాలలో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్ఆర్టీసీ సంస్థ మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నల్గొండ డిపోలో మెగా రక్తదాన శిబిరాన్ని జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి, ఆర్టీసీ ఆర్ఎం వరప్రసాద్, డివిఎం కేశవులు, డిఎం రామ్మోహన్ రెడ్డి మరియు ఇతర అధికారులు కలిసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ డిపో డిఎం రాజీవ్ ప్రేమ్ కుమార్, ఆర్టీసీ సిఐలు ప్రవీణ్ రెడ్డి, లావణ్య, ఆర్టీసీ వెల్ఫేర్ అసోసియేషన్ బోర్డు మెంబర్స్, జిల్లా రెడ్ క్రాస్ ట్రెజరర్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఆర్టీసీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజు, దేవరకొండ డిపో నుంచి ఇతర ఆర్టీసీ సిబ్బంది, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రక్తదానం అన్ని దానాలకెల్లా ముఖ్యమైనది. రక్తం ప్రాణాధారం. పర్టికులర్గా రక్తం అవసరమైన వారికి దట్టు యాక్సిడెంట్స్లో, తర్వాత వేరే ఆపరేషన్స్లో రక్తం అనేది అత్యవసరం. రక్తం వల్ల మనం అవైలబిలిటీ ఉండడం వల్ల ఎన్నో ప్రాణాలను కాపాడవచ్చు. దానిలో భాగంగా ఆర్టీసీలో మెగా రక్తదాన కార్యక్రమాన్ని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల పరిధులలో ఈ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి మా క్రూ, మా కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్ సోదరులు అందరూ, ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ రక్తదానం చేస్తూ ఉన్నారు. అదే కాకుండా మేము 2-3 రోజుల నుండి అన్ని పట్టణాలలో చాలా పబ్లిసిటీ ఇచ్చి మా ఎంప్లాయీసే కాకుండా ప్రజలు కూడా పాల్గొనేటట్టు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ మెగా రక్తదాన శిబిరంలో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ, మిర్యాలగూడ, యాదగిరిగుట్ట, భువనగిర్, తర్వాత కోదాడ, సూర్యాపేట, దేవరకొండ వాళ్ళు ఇక్కడికి నల్గొండ క్యాంప్కే వచ్చి రక్తదాన శిబిరంలో పాల్గొంటూ ఉన్నారు. సో అన్ని డిపో కేంద్రాలలో ఈ మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. లాస్ట్ టైం కూడా ఈ రక్తదాన శిబిరంలో రక్తాన్ని సేకరించి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ మెగా రక్తదాన శిబిరంలో సేకరించిన రక్తాన్ని రెడ్ క్రాస్ సొసైటీ వారికి అందజేసి, సో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళకి, అత్యవసరమైన రక్తం అవసరం ఉన్న వారికి అందించాలనే సేవా దృక్పథంతో మా ఉద్యోగస్తులందరూ ఇందులో పాల్గొంటూ ఉన్నారు. సో ఈ పాల్గొంటున్న ఉద్యోగస్తులందరికీ ధన్యవాదాలు. ఈ శిబిరంలో పాల్గొంటున్న ఇతర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ మరి రాష్ట్ర వ్యాప్తంగా వారి యొక్క ఎండీ సజ్జనార్ గారి యొక్క పిలుపు మేరకు గత 2 సంవత్సరాలుగా ఈ రక్తదాన శిబిరాలు అనేది పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా గత సంవత్సరం నల్గొండలో రాజేంద్ర ప్రసాద్ గారు ఆర్ఎం వారి నాయకత్వంలో మరి పెద్ద ఎత్తున ఆర్టీసీ కార్మికులు, అదేవిధంగా మిగతా ప్రయాణికులు, ముఖ్యంగా దేవరకొండ నుంచి గత సంవత్సరం చాలా పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఈరోజు కూడా దేవరకొండ డిపో నుంచి మిత్రులు చాలా పెద్ద ఎత్తున వచ్చారు. వీరందరికీ కూడా స్వాగతిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ ప్రయాణికులను గమ్యం చేర్చడమే కాదు, ప్రయాణికులను కూడా మేము కాపాడుకుంటామనే ఒక మంచి లక్ష్యంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆర్టీసీ ఒక వినూతన కార్యక్రమం ఇది, ఇతరులను చైతన్యపరిచే కార్యక్రమం. మరి దీని ద్వారా భరోసా కలుగుతూ ఉంది ప్రయాణికులకు. మేము ఆర్టీసీలో ప్రయాణం చేస్తే మాకు ఎక్కడ పోయినా రక్తం దొరుకుతుంది, మా ప్రాణాలకు ఎలాంటి ఆపద లేదు అనే ఒక మంచి మెసేజ్ కూడా ఇవాళ ఆర్టీసీ ఇస్తుందని నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు, ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నల్గొండ, అదేవిధంగా చైర్మన్గా నేను ఆర్టీసీ సోదరులందరినీ, ముఖ్యంగా ఆర్ఎం గారిని, వారి టీంని అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. ఈ స్పందన చూస్తూ ఉంటే చాలామంది ప్రాణాలు కాపాడడానికి మాకు కొద్దిగా మీరంతా భరోసా ఇస్తున్నట్టుగా మేము ఇవాళ ధైర్యంగా ముందుకు పోయే అవకాశం ఉంది. తప్పకుండా మీకు ఎలా వెళ్ళాలా, గత సంవత్సరం మీరు చేసిన కార్యక్రమాలకు మరి రాష్ట్ర గవర్నర్ నుంచి మీకు అప్రిషియేషన్ వచ్చింది. మీకు మరి ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ గారు సంతకం పెట్టి మరి మీకు ఈ కార్యక్రమంలో మీరు పాల్గొన్నందుకు మరి ఈ సంవత్సరం కూడా మళ్ళీ రికమెండ్ చేస్తాం మిమ్మల్ని. తప్పకుండా మీకు ఈ అప్రిషియేషన్స్ ఎప్పుడు ఉంటాయి కాబట్టి.